మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పరమగీతముల గ్రంథము 2:3 చదువుకుందాం. అడవి వృక్షములలో జల్దర వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనంద భరితనై నేను అతని నీడను కూర్చుంటిని. ఈ పరమగీతాల గ్రంథంలో ప్రియుడు అనగా మన ప్రభువైన యేసుక్రీస్తుని, ప్రియురాలు అనగా ఆయన స్వరక్తిమిచ్చి సంపాదించుకున్న సంఘం అని మనం గుర్తుపెట్టుకోవలసిన వారమై ఉన్నాం. ఇక్కడ అడవి వృక్షములలో జల్దర వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు అని ప్రియురాలు తన ప్రియుడు గురించి మాట్లాడుతున్నటువంటి మాట మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఆ ప్రియురాలు జల్దర వృక్షంతో పోల్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. జల్దర వృక్షం అనగా నిఘంటులో యాపిల్ చెట్టు అని రాయబడింది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యాపిల్ చెట్టుతో పోల్చబడి ఉన్నట్టుగా మనం ఈ పరమగీతాల గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఎందుకు ప్రియురాలు ప్రియుడైన యేసుక్రీస్తుని జల్దర వృక్షంతో పోల్చింది అని మనం ఆలోచన చేస్తే, జల్దర వృక్షానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఏంటి ఆ ప్రత్యేకతలు అనగా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. 2:5 పరమగీతాలు 5వచనంలో ప్రేమాతిశయం చేత నేను మూర్చిల్లుచున్నాను, ద్రాక్ష పండ్లు అడలు పెట్టి నన్ను బలపరచుడి, జల్దరు పండ్లు పెట్టి నన్ను ఆదరించుడి అని రాయబడింది. జల్దరు చెట్టు లేక జల్దరు ఫలాలు ఆదరించేవిగా కనపడతా ఉన్నాయి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఈ లోకంలో ఒకని తల్లి వాణ్ణి ఆదరించినట్లు ఆయన ఆదరించే దేవుడుగా ఉన్నారు. ఈ లోకం విడిచిపెట్టి ఆయన పునరుద్ధానుడై పరలోకానికి వెళ్ళేటప్పుడు తన ప్రియులైనటువంటి సంఘం భయపడకూడదని, లోకంలో ఎదురయ్యే శ్రమలకు కృంగిపోకూడదని ఆయనే ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను కూడా పంపినట్టు మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ లోకంలో చాలామంది ప్రజలు యేసుప్రభు దగ్గరికి రావడానికి గల కారణం ఏమిటంటే మనుషుల దగ్గర లేని ఆదరణ, లోకం ఇవ్వలేనటువంటి ఆదరణ యేసుక్రీస్తు ప్రభు వారు ఇస్తూ ఉన్నారు. అందుకనే అనేక మంది యేసుప్రభు దగ్గరికి వస్తూ ఉంటున్నారు ప్రియులారా. కాబట్టి లోకంలో ఎటువంటి ఆదరణ లేకపోయినా యేసుప్రభు గొప్ప ఆదరణ ఇచ్చేటువంటి దేవుడై ఉన్నాడు. అందుచేత ప్రియురాలు మాట్లాడుతూ ఉంది, జల్దర పండ్లు పెట్టి నన్ను ఆదరించుడి. అవును, నిజమే, జల్దర ఫలాలు జల్దర వృక్షము ఆదరించేదిగా మనకి కనపడతా ఉంది. ఇక 2వదిగా మనం చూస్తే పరమగీతాల గ్రంథము 7:8 మనం చదువుకుంటే, తాళ్ళ వృక్షము నెక్కుదని అనుకుంటుని, దాని శాఖలు పట్టుకోనేదని అనుకుంటుని, నీ కుచములు ద్రాక్ష గెలల వలె ఉన్నవి, నీ శ్వాస వాసన జల్దర ఫల సువాసన వలె ఉన్నది అని రాయబడింది. నిజమే, జల్దర ఫలము సువాసనిచ్చేదిగా కనిపిస్తూ ఉంది. నిజమే, ఈ లోకంలో పాపము చేత శాపము చేత దుర్వాసనగా మారిపోయినటువంటి జీవితాలను యేసుక్రీస్తు ప్రభువారు సువాసనగా మార్చగలరు. నిజమే, ఎందుకు కన్నామా అని కన్న బిడ్డను గురించి తల్లిదండ్రులు బాధపడినప్పుడు, ఇలాంటి తండ్రి కడుపున ఎందుకు పుట్టామా అని బిడ్డలు ఏడుస్తూ ఉన్నప్పుడు, ఇలాంటి భర్తను కట్టుకున్నానా అని భార్య ఏడుస్తున్నప్పుడు, ఇక అందరికీ దుర్వాసనగా మారినటువంటి ఆ వ్యక్తిని, ఈ లోకమంతా చెడుగా దుర్వాసనకరమైన వ్యక్తిగా చూస్తున్నప్పుడు,
యేసుక్రీస్తు ప్రభు మాత్రమే అలాంటి వ్యక్తులను ప్రేమించి ప్రేమించడమే కాదు వారి దుర్వాసన తీసేసి వారిని సువాసనగా మార్చగలడు. ఈరోజు ఎంతోమంది దొంగలు, వ్యభిచారులు, నరహంతకులు, క్రూరమైన జీవితాన్ని జీవించిన వాళ్ళు సమాజం వారి బ్రతుకును గురించి వేదన పడినప్పుడు నిజంగా అలాంటి వారిని యేసుప్రభు వారు ప్రేమించి అలాంటి వారి అందరినో సువాసనకరంగా మార్చినటువంటి దేవుడు. కాబట్టి జల్దర వృక్షమైన యేసుప్రభు దగ్గరికి వస్తే ఎలాంటి దుర్వాసనలో ఉన్నవారైనా సువాసనగా మార్చబడతారు. ఇక మూడవదిగా మనం చూస్తే 8:5 తన ప్రియుని మీద ఆనుకుని అరణ్య మార్గమున వచ్చినది ఎవతే జల్దర్ వృక్షం కింద నేను నిన్ను లేపితిని అని రాయబడింది. జల్దర్ వృక్షం క్రింద నేను నిన్ను లేపితిని అనే మాట మనం జాగ్రత్తగా ఆలోచిస్తే యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ యొద్ద అనేక మంది పాపులు పాపములో నుంచి లేపబడ్డారు. వారి యొక్క అపవిత్రమైనటువంటి జీవితాల నుంచి విడిపించబడ్డారు. నిజమే యేసు ఈ భూమి మీద ఉన్నప్పుడు అనేకులను ఆయన లేవనెత్తిన దేవుడుగా ఉన్నాడు. రోగములో నుండి భయంకరమైన మరణాపాయ స్థితిలో ఉన్నవారు ఎంతో మందిని లేవనెత్తాడు ఆయన. బేతెస్దా కోనేరు దగ్గర 38 పడున్నటువంటి ఆ రోగిని ఆయన లెమ్మని చెప్పగా వాడు దిగ్గున లేచాడు. అలాగే యెరూషలేము నుండి ఎరుకోకు వెళుతున్న ఒక మనుషుడు దొంగల చేతిలో పడగా వాడు కొట్టబడి కొరప్రాణంతో ఉన్నప్పుడు మంచి సమరయుడిగా ప్రభు వానికి ప్రత్యక్షమై ఆ వ్యక్తిని లేపినట్టు మనం చూడగలం. లేపడమే కాదు తన గాడిద నక్కించుకుని పోటకోళ్లవానింటికి తీసుకెళ్ళినట్టుగా కూడా మనం చూడగలం. ఎవరైతే నేను పాపిని ప్రభువా, నేను పడిపోయి ఉన్నాను, అన్ని విధాల నష్టపోయి ఉన్నాను, ఆర్థికంగా శారీరకంగా మానసికంగా నేను చాలా పడిపోయి ఉన్నానంటే జల్దర వృక్షమైన ప్రభు ఆయన సిలువ నీడలో నిన్ను లేపి మళ్ళీ తలెత్తుకునేలాగా నిలబెట్టగలిగినటువంటి దేవుడై ఉన్నాడు. ఇక చివరిగా మనం చూస్తే 12:12 జల్దర వృక్షము వాడిపోయిన గనక సంతోషమేమీ లేకపోయినని రాసుంది. జల్దర వృక్షం బాగుంటే అక్కడ సంతోషం ఉంది ప్రియులారా. కాబట్టి గమనించండి, ఈ రోజున యేసుప్రభు వారు ఇచ్చే సంతోషము శాశ్వతమైన సంతోషం. చాలామంది సినిమాలు చూడటం ద్వారా అలాగే మరి భయంకరమైనటువంటి త్రాగుడులో ఉండడం ద్వారా అక్రమ సంబంధాలలో సంతోషాన్ని వెతుకుతూ ఉన్నారు. అది తాత్కాలికమైన సంతోషం, కానీ ప్రభువులో ఉన్నది శాశ్వతమైన సంతోషం. అందుచేత జల్దర వృక్షమైన యేసు ప్రభు చెంతకొస్తే ఆయన ఆదరిస్తాడు. రెండవదిగా ఆయన సువాసనకరమైన జీవితాన్ని ఇస్తాడు. అందరికీ నిన్ను బట్టి సంతోషం కలిగించేలాగా సువాసనకరమైన జీవితాన్ని ఇస్తాడు. మూడవదిగా ఆయన ఏ పాపంలో పడున్నా లేవనెత్తేటువంటి దేవుడుగా ఉన్నాడు. ఇక నాలుగవదిగా ఏ సంతోషం లేనటువంటి వారికి గొప్ప సంతోషాన్ని ఇచ్చేటువంటి దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఆ జల్దర వృక్షపు నీడలో ఇంత గొప్ప మేలులున్నప్పుడు ఆయన దగ్గరికి రావడం ఎంత మంచిదో ఒకసారి ఆలోచన చేయండి. జల్దర వృక్షమైన ప్రభు నీడలో ఉండడానికి ఇష్టపడండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జల్దర వృక్షమైన మీ నీడలో ఎంత క్షేమం భద్రత ఉందో ప్రభువా మీరు మాకు బోధించారు. కనుక నీ నీడలో ప్రభువా ఉన్నటువంటి ఆదరణ, నీ నీడలో ఉన్న సువాసన, నీ నీడలో లేవనెత్తేటువంటి అద్భుతమైనటువంటి ఆ యొక్క గొప్ప కృప, అలాగే నీ నీడలో గొప్ప సంతోషాన్ని పొందుకున్నట్లు ఈ వర్తమానం విన్న బిడ్డలందరికీ మీరు అనుగ్రహించమని యేసు నామములు అడుగుచున్నాము తండ్రి.
ఆమేన్. అందరికీ వందనాలు.